కాలం మారుతోంది కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి ఈ రోజు కొత్తగా కనిపించింది రేపటికి మారిపోతోంది ఇందులోనూ ఈ ప్రభావం ఎలక్ట్రానిక్ వ్యవస్థపై అధికంగా కనిపిస్తోంది బ్యాంకింగ్ వ్యవస్థ ఈ మార్పు వేగంగా కనిపిస్తోంది గతంలో నగదు విత్ డ్రా చేయాలంటూ బ్యాంకులో పెద్ద లైన్ ఉండేది పాయింట్ ఆ తర్వాత ఏటీఎం మిషన్లు వచ్చాయి ఏటీఎం కార్డుతో డబ్బులు తీసుకుందామని అనుకుంటే అక్కడ కూడా పెద్ద లైన్ దీంతో యుపిఐ వచ్చింది షాపింగ్ చేయాలి పేటీఎం ఫోన్ పో వంటి వచ్చాయి దీంతో డబ్బులు తీయాల్సి అసవరం లేకుండా పోయింది అయితే ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత పోటీపడింది మీకు డబ్బులు కావాలా జస్ట్ ఏటీఎంలో కార్డుతో కాకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి చాలు మీకు ఎంత డబ్బులు కావాలో విత్డ్రా చేసుకోవచ్చు నగదు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద ఎక్కువ క్యూలో నిల్చోవడం కంటే ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఇంతకుముందు దీనికోసం డెబిట్ కార్డ్ అవసరం కానీ ఇప్పుడు అది లేదు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదా ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్ అయితే కార్స్బీఐ కస్టమర్లు ఇలా విత్ విత్డ్రా చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కార్డు లేకుండా ఏటీఎం నుండి నగదును విత్ డ్రా చేసుకోవాలనుకుంటే దీనికోసం వారు యోనో యాప్ సహాయం తీసుకోవాలి మొదట యోనో యాప్కి లాగిన్ చేసి యోనో క్యాష్ ఎంపికను ఎంచుకోండి ఇక్కడ మీరు ఏటీఎం నుండి ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారో నమోదు చేయండి మీరు బ్యాంక్తో లింక్ చేసిన నంబర్కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దీని తర్వాత మీరు ఎస్బీఐ ఆప్కి వెళ్ళాలి ఇక్కడ మీరు యోనో క్యాష్ ఎంపికను ఎంచుకుని ఏటీఎంలో రిఫరెన్స్ నంబర్ను నమోదు చేయాలి ఆ తర్వాత యోనో యాప్లో డబ్బులు ఎంత డ్రా చేసుకోవాలో అందులో నమోదు చేసుకోండి దీని తర్వాత మీరు ఏటీఎం నుండి నగదు తీసుకోవచ్చు లేకుండా ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేయాలనుకుంటే మేము మీకు సులభమైన ప్రక్రియను తెలియజేస్తున్నాము ఎస్బీఐ కస్టమర్లు ఇలా కార్డులెస్ విత్డ్రా చేసుకోవచ్చు స్టేట్ బ్యాంక్ కస్టమర్లు కార్డు లేకుండా ఏటీఎం నుండి నగదును విత్డ్రా చేసుకోవాలనుకుంటే దీనికోసం వారు యోనో యాప్ సహాయం తీసుకోవాలి మొదట యోనో యాప్కి లాగిన్ చేసి యోనో క్యాష్ ఎంపికను ఎంచుకోండి ఇక్కడ మీరు ఏటీఎం నుండి ఎంత డబ్బు తీసుకోవాలనుకుంటున్నారో నమోదు చేయండి మీరు బ్యాంక్తో లింక్ చేసిన నంబర్కు రిఫరెన్స్ నెంబర్ వస్తుంది దీని తర్వాత మీరు ఎస్బీఐ యాప్కి వెళ్ళాలి ఇక్కడ మీరు యోనో క్యాష్ ఎంపికను ఎంచుకుని ఏటీఎంలో రిఫరెన్స్ నంబర్ను నమోదు చేయాలి ఆ తర్వాత యోనో యాప్లో డబ్బులు ఎంత డ్రా చేసుకోవాలో అందులో నమోదు చేసుకోండి దీని తర్వాత మీరు ఏటీఎం నుండి నగదు తీసుకోవచ్చు ఐసిఐసిఐ బ్యాంకు నుంచి కూడా నగదు డ్రా ఇలా ఐసీఐసిఐ బ్యాంకు కూడా తమ కస్టమర్లకు ఈ అవకాశాన్ని కల్పించింది ముందుగా తమ స్మార్ట్ ఫోన్లోని ఐ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ కార్డ్లెస్ నగదు ఉపసంహరణ ఎంపికను ఎంచుకోండి దీని తర్వాత మీరు విత్డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఇక్కడ నమోదు చేయండి దీని తర్వాత నాలుగు అంకెల పిన్ను నమోదు చేయండి ఆ తర్వాత మీ ఫోన్లో ఆరు అంకెల పిన్ వస్తుంది ఇప్పుడు మీ సమీపంలోని ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని సందర్శించి మీ నాలుగు నంబర్ పిన్ను నమోదు చేయండి ఇది కాకుండా మీరు కార్డు లేకుండా కూడా నగదును సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎం కార్డు లేకుండా కూడా నగదు తీసుకోవచ్చు కార్డు లేకుండా ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేయడానికి మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్కు అవ్వాలి తర్వాత ఇక్కడ మీరు ఫండ్ బదిలీ ఎంపికను ఎంచుకోవాలి అప్పుడు మీరు కార్డ్లెస్ నగదు ఉపసంహరణ ఎంపికను ఎంచుకోవాలి తరువాత మీరు డెబిట్ ఖాతా మరియు లబ్ధిదారుల వివరాలను నమోదు చేయాలి మీరు ఎంత డబ్బులు తీసుకోవాలని అనుకుంటున్నారో అంత మొత్తాన్ని అక్కడ నమోదు చేయండి అప్పుడు మీ మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది తరువాత ఇరవై నాలుగు గంటలలోపు ఏదైనా ఖాప్ని సందర్శించండి మరియు అక్కడ కార్డ్లెస్ నగదు ఉపసంహరణ ఎంపికను ఎంచుకోండి కూప్ని నమోదు చేయండి దీని తర్వాత మీరు కార్డు లేకుండా సులభంగా నగదు